దేశ ప్రజల సొత్తును బీజేపీ ప్రభుత్వం ఆదానికి దోచిపెడుతుందని ప్రశ్నించినందుకే కాంగ్రెస్ పార్లమెంటు సభ్యుడు ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పార్లమెంటు సభ్యత్వంపై నిషేధం విధించడం జరిగిందని సర్వేపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పూల చంద్రశేఖర్ ఆరోపించారు. సోమవారం నెల్లూరు జిల్లా ముత్తుకూరు తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఉన్న గాంధీ విగ్రహం వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన జరిగింది. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలంటూ కాంగ్రెస్ నాయకులు నినాదాలు చేశారు. ముందుగా మహాత్మాగాంధీ విగ్రహానికి పూలమాలలు వేశారు. ఈ సందర్భంగా చంద్రశేఖరరావు మాట్లాడుతూ, ఆదాని అంటే బీజేపీ, బీజేపీ అంటే ఆదాని అనే తీరుగా నేడు దేశంలో పరిస్థితులు మారిపోయాయన్నారు. బీజేపీ ప్రభుత్వం తీసుకున్న ఏకపక్ష నిర్ణయం కారణంగా 60 కోట్ల మంది భారతీయుల సంపద ఆదాని కారణంగా ఆవిరైపోయిందని చెప్పారు. ఈ కార్యక్రమంలో దుంపల నాగరాజు, దాసరి అంకయ్య, వీరయ్య, కందుకూరు సిద్ధయ్య, పలువురు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఏఐసీ పిలుపు మేరకు గాంధీ విగ్రహాల దగ్గర నిరసన కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ తరఫున చేపట్టడం జరిగింది. ముఖ్యంగా ఏఐసీ మాజీ అధ్యక్షులు, పార్లమెంటు సభ్యులు, సీనియర్ నాయకులు శ్రీ రాహుల్ గాంధీ గారి పైన అనర్హత వేటు వేయటం అనేది ప్రజాస్వామ్యంలో చీకటి రోజుగా కాంగ్రెస్ పార్టీ పరిగణిస్తూ ఆ రోజు నుంచి దినచర్య కార్యక్రమంలో దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు జరుపుతున్నాము. 4 సార్లు పార్లమెంటరీగా ఉన్న వ్యక్తిని ఒక అదాని, ఒక పారిశ్రామికవేత్త గురించి దోపిడీ జరుగుతుందని 50 నిమిషాలు సుదీర్ఘంగా పార్లమెంట్ అయిన దేవాలయం లాంటి పార్లమెంట్ లో సుదీర్ఘమైన మాట్లాడిన పార్లమెంటరీ యొక్క వాయిస్ ని పార్లమెంటు రికార్డులోంచి తొలగించడం అనేది ప్రజాస్వామ్యంలో చీకటి దినముగా కాంగ్రెస్ పార్టీ పరిగణిస్తుంది. అదానికి 2 లక్షల కోట్లు భారత ప్రజల సొత్తుని ధారాదత్తం చేసిన బీజేపీ గవర్నమెంట్ ని ప్రశ్నించడమే నేరమా? 60 వేల కోట్ల మంది సుమారు భారతదేశంలో ఆదాని దోపిడీకి గురైనారు. ఎలాగంటే ఎల్ఐసి స్టేట్ బ్యాంక్ లో పేదవాడు డబ్బు మాత్రమే ఉంటుంది. ఈ మధ్య కూడా ఇంత జరుగుతున్న ఆదాని పైన పార్లమెంట్ లో లోపల బయట నిరసన కార్యక్రమాలు తెలుపుతూ వాయిదాలు వేస్తున్నా కూడా ఈ మధ్య కాలంలోనే జీపీఎఫ్ డబ్బును కూడా 22 వేల కోట్లు ఆదాని సంస్థలకు ధారాదత్తం చేస్తున్నారు. ఈ బీజేపీకి, మోడీకి ఆదాని పైన అంత ప్రేమ ఎందుకనేది తెలుస్తుంది. దేశ వ్యాప్తంగా బీజేపీ, బీజేపీ అంటే ఆదాని, ఆదాని అంటే బీజేపీ లాగా ఉంటుంది. ఆదాని గురించి మాట్లాడిన ప్రతి ఒక్కరిని దేశ ద్రోహుల కింద పరిగణిస్తున్న బీజేపీకి తగిన గుణపాఠం చెప్పాలని చెప్పి ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాము. వెంటనే డిస్క్వాలిఫై అయిన సభ్యత్వాన్ని విరమించుకోవాలని చెప్పి ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాము. వెంటనే అదాని పైన జేపీసీ ఇవ్వాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాము. 900కు పైగా మెడికల్ సీట్లు, మరెన్నో ఐఐటి, ఎన్ఐటి సీట్లు సాధించి ఎంపీసీలు అయినా బైపీసీలు అయినా విద్యార్థులైన విజయాలకు చేరువచ్చేస్తున్న విద్యా సంస్థ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ. విద్యా బోధనలో అపార అనుభవం కలిగిన డైరెక్టర్స్ విద్యార్థుల క్రమశిక్షణకు, వారి మానసిక దృఢత్వానికి ఎల్లప్పుడూ తోడుగా నిలిచే ఫ్యాకల్టీ, కాన్సెప్ట్ బేస్డ్ టీచింగ్, ఈజీ లెర్నింగ్, జెన్యూన్ ప్రాక్టికల్ నాలెడ్జ్ లాంటి ఆధునిక విద్యా విధానానికి తగిన విద్యా బోధనా విధానం పాటిస్తూ ఒత్తిడి లేని ఎగ్జామ్ ప్రిపరేషన్ ద్వారా విద్యార్థులకు స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ అందిస్తూ వారి విజయాలను మరింత సులభతరంగా మారుస్తున్న విద్యా సంస్థ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ. ఎంబీబీఎస్, డెంటల్, ఐఐటి, ఎన్ఐటి విద్యార్థి ఆశయం ఏదైనా వారి ఆశయ సాధనకు విద్యార్థుల ఎంపికలు ఎప్పటికీ ముందుండే విద్యా సంస్థ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ. నీట్ లో ర్యాంక్ అయినా ఐఐటి మీ ఆశయమైనా, ద వన్ అండ్ ఓన్లీ చాయిస్, విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ, నెల్లూరు, తిరుపతి.